నమస్కారం భార్గవ్ గారు వెల్కమ్ టు మనీ సో మచ్ సో ఎవరికైనా ఇప్పుడు నాకు ఇల్లు కావాలి కారు కావాలి ఇవన్నీ వాళ్ళకి అవసరమైతేనే కోరుకుంటారు కదా ఏ కోరికైనా కూడా వాళ్ళకి కావాలి అంటే చాలా బలంగా కోరుకుంటారు సో మనం విశ్వానికి ఇంత బలంగా కోరుకుంటున్నప్పుడు ఎందుకు మనం కోరుకున్న కోరికలు అన్నీ తీరవు కోరిక ఒకటి ఉంటే సరిపోతుంది కోరిక వెనుక ఒక బలమైన లక్ష్యం ఉండాలి ఒక గోల్ ఉండాలి అప్పుడే యూనివర్స్ ఇస్తుంది ఎందుకు గోల్ ఉండాలి సపోజ్ మీకు ఒక బోర్డ్ ఇచ్చాం నాలుగు హోల్స్ మోసేశాం కాయిన్స్ ఇచ్చాం ఆడమన్నాను ఎంతసేపు ఆడగలుగుతారు ఎంతసేపు ఆడగలుగుతారు అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతకంటే ఎక్కువ ఆడలేదు కదా అలాగే ఒక ఫుట్బాల్ ఇచ్చాం గ్రౌండ్ ఇచ్చాం గోల్ లేడు గోల్ లేదు గోల్ కీపర్ లేదు ఎంతసేపు ఆడగలుగుతారు ఆడగలుగుతారు ఆడలేదు అలాగే మనం కోరుకున్న కోరిక కూడా ఒక గోల్ అనేది ఉండాలి ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యం ఉండాలంటే ముందు మనం సెట్ చేసుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ ఒక కోరిక కోరుకున్నారు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ నీ కోరిక లాంగ్ టర్మా మిడిల్ టర్మా షార్ట్ టర్మ్లో తీరిపోతుందా అనేది ముందు మనకంటూ ఒక పిక్చరైజేషన్ మైండ్ ఉండాలి ఆ పిక్చరైజేషన్ మన మైండ్లో ఉండాలి ఎందుకంటే నా నేనున్న స్థాయికి ఇప్పుడు నేను కోరుకున్న కోరిక ఎప్పుడు పూర్తవుతుంది అనే ఒక నమ్మకం అనేది మనలో పెంచుకోవాలి అప్పుడు పెంచుకున్నప్పుడు మాత్రమే ఆ కోరిక బలంగా బలంగా మారి విశ్వం చేత ఆస్వాదించబడుతుంది అప్పుడే సత్ఫలత ఇస్తు సత్ఫలితాలని ఇస్తుంది నా వల్ల కాదు నాకు అంత సీన్ లేదనే మైండ్ సెట్ నుంచి నేను చేయగలను నేను సాధించగలనే మైండ్ సెట్కి మారినప్పుడు మాత్రమే మన సబ్కాన్షియస్ మైండ్ ఇది నిజమని నిజంగా భావించి అటువంటి ఫలితాలని మనకి ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఏదైనా పీరియడ్ ఆఫ్ టైం బట్ నేను చేయగలను అని అనుకోవాలి ఎస్ అంత అదే కాకుండా గోల్ని సెట్ చేసుకున్న ఇంకో మార్గం ఏంటంటే మనం దేనైతే కోరుకుంటున్నామో దాన్ని ఒక పేపర్ పైన రాసి ప్రతిరోజు మనం విజువలైజ్ చేసుకోవాలి విజువలైజ్ చేసుకొని దాన్ని సాధించినట్టుగా దాన్ని పొందినట్టుగా ప్రతిరోజు కూడా మనము మన మనసులో విజువలైజేషన్ చేసుకుంటూ క్లారిటీ ఫీలింగ్స్ ఎమోషన్తో చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని సాధించవచ్చు ఎన్ ఎప్పుడు సాధించవచ్చు ముందే మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు అనుకున్నాం నేనున్న స్థితి నేనున్న పరిస్థితి ఏంటి నేను అనుకున్న కోరికేంటి ఇది షార్ట్ టర్మా మిడిల్ టర్మా లాంగ్ టర్మా ముందు డిసైడ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆ పేషెన్సీ వస్తుంది నమ్మకం వస్తుంది కాబట్టి ఆ ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది సో ఖచ్చితంగా కోరికతో పాటుగా ఆ కోరికకు తగ్గట్టుగా అఫర్మేషన్ చేయడంతో పాటుగా ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ ఆ లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే అది విశ్వం చేత ఆస్వాదించబడుతుంది సో ఇలాంటి సూత్రాలు పాటించడం అంటే ఆ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి గోల్ సెట్ చేసుకున్న మెలుకోలు ఏమైనా ఉన్నాయా అనేది మనం క్లాస్లో చర్చించుకుందాం ఇప్పుడు గోల్ అని చెప్తున్నారు కదా సో గట్టిగా ఏదైనా కోరుకొని ఆబ్వియస్గా దానికి తగ్గ మీరు చెప్పే స్టెప్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది సో ఒక గోల్ తోడ్పడాలంటున్నారు కాబట్టి అది నెగిటివ్ గోల్ అయినా విశ్వం ఇస్తుందా హండ్రెడ్ పర్సెంట్ విశ్వానికి ఇది మంచిగా చెడు ఏది తెలియదు నువ్వు సెట్ చేసుకున్నావు నువ్వు కోరుకున్నావు అంటే ఇచ్చేస్తుంది అంతే సో దాని తర్వాత ఫలితం అనేది వేరే ఉంటుంది అది మంచి అయితే మంచి ఫలితం వస్తుంది చెడు అయితే చెడు ఫలితం వస్తుంది నువ్వు విశ్వానికి మంచిగా కోరుకున్నావు చెడు కోరుకున్నావు అనేది నీ నీకు సంబంధించిన విషయం స్పెసిఫిక్గా ఈ టైంలో పాండమిక్ టైంలో హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నిజంగానే కొటేషన్కున్న వాల్యూ మామూలు వాల్యూ కదని అర్థమైంది బికాజ్ ఈ రోజులో డబ్బు ఉన్నా కూడా ఏం చేయలేకపోయాం ఈ సిచ్యువేషన్లో హెల్త్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది మనీ కూడా ఇంపార్టెంట్ అండ్ యా హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో హెల్త్కి సంబంధించి ఏమైనా రెమెడీ చెప్తారా తప్పకుండా అండి హెల్త్కి సంబంధించి ఒక ట్రెడిషనల్ రెమెడీ ఉంటుంది ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఒక బ్రాస్ టంబ్లర్ అంటే ఒక ఇత్తడి చెంబు లాంటిది లేదా కాపర్ టంబ్లర్ రాకి చెంబు లాంటిది తీసుకొని దాని వాటర్ నింపి రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ ఆ రెడ్ చిల్లీస్ని తీసేస్తే దానిలోకి వెళ్ళి సీడ్స్ వస్తాయి సో ఎరటి మిర్ మిర్చిని దాన్ని తీసేస్తే దాని నుంచి ఒక సీడ్స్ వస్తాయి సో ఆ సీడ్స్ని ప్రతిరోజు కూడా ఆ బ్రౌస్ టమ్లర్ కానీ కాపర్ టమ్లర్లో కానీ వాటర్ నింపి వాటర్లో ఒక లెవెన్ సీడ్స్ తీసుకోవాలి లెవెన్ రెడ్ చిల్లీ సీడ్స్ తీసుకొని ఒక్కొక్క చి ఒక్కొక్క సీడ్ని ఈ టమ్లలో వేస్తూ ఐఎమ్ హెల్తీ యామ్ హెల్తీ అలా లెవెన్ సీడ్స్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ సో ఇక్కడ వైబ్రేషన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక అఫ్రిమేషన్ చేయడం వల్ల ఒక వైబ్రేషన్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ ట్రెడిషనల్గా ఈ రాగిట్ టంబ్లర్లో ఈ కాపర్ టంబ్లర్ కానీ బ్రౌస్ టంబ్లర్లో ఈ లెవెన్ సీడ్స్ లెవెన్ సార్లు ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ అని అఫ్రిమేషన్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆ టంబ్లర్ని ఆ వాటర్తో ఉన్న ని సూర్యునికి ఎదురుగా చూపించి నమస్కారం చేసి మన ఇంట్లో టెరస్ పైన లేదా బాల్కనీ పైన ఎక్కడో దగ్గర పైన బయట పెట్టేసి ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ వాటర్ని ఏదైనా చెట్టుకు పోయడం వల్ల హెల్త్కి సంబంధించిన మంచి ఫలితాలు పొందవచ్చు ఎందుకంటే సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం సో సూర్యుడు మనకి ఎనర్జీ ఫార్మ్ ఎనర్జీ ఇస్తున్నాడు కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యునికి నమస్కారంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఆయన హెల్త్ అని అఫర్మేషన్ చేస్తూ ఈ రెమెడీ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు సూపర్ అండి నైస్ రెమెడీ సో చూశారు కదా ఈ రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లాసెస్ తీసుకోవాలనుకున్న కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి